హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మీ ల్యాండ్కి సంబంధించిన 1B ఫామ్ని ఆన్లైన్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడైతే చెప్పబోతున్నాను అన్నమాట. దీనికోసం అయితే మీ యొక్క మొబైల్ ఫోన్లోని ఏదైనా బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా ఓపెన్ చేశాక సర్చ్ బార్లో మీ భూమి, ఓకే, మీ భూమి అని టైప్ చేస్తే సర్చ్ చేయండి. సర్చ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, మీ భూమి అని లింక్ కనిపిస్తుంది కదా, ఈ లింక్ పైన క్లిక్ చేయండి. అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు కిందికి ఇలా స్క్రాల్ డౌన్ చేయండి. స్క్రాల్ డౌన్ చేస్తే కనుక ఇక్కడ చూడండి, మీ అడంగల్ గ్రామ అడంగల్ అండ్ అలాగే మీ 1B గ్రామ 1B అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఇక్కడ మీ 1B అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే డిస్ట్రిక్ట్ మీ జిల్లాని ఇక్కడ చూజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మండలము, నెక్స్ట్ మీ విలేజ్ ఏదైతే అది ఇందులో చూజ్ చేసుకోండి. ఇక్కడ విలేజెస్ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓకేనా, అయితే ఇక్కడ చూస్తే కనుక 6R 1B అడంగల్ ఎల్పీ మ్యాప్స్ అలాగే పట్టాదారు నేమ్ మనకి ఇక్కడ 4 కనిపిస్తాయి అన్నమాట. మీకు ఇందులో ఏది కావాలంటే అది. ఇప్పుడు మీకు 1B కావాలనుకుంటే కనుక దీనిపైన ఇలా క్లిక్ చేశారంటే కనుక నెక్స్ట్ మనకి కింద 2 ఆప్షన్లు అయితే ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు 1 ఖాతా అండ్ అలాగే ఎంటైర్ విలేజ్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ 1 ఖాతా అంటే ఏంటంటే దీనిపైన ఇలా క్లిక్ చేశారంటే కనుక స్పెసిఫిక్గా మీకు సంబంధించిన 1B ఫామే కావాలి అనుకుంటే కనుక ఇక్కడ ఖాతా నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ ఎంటర్ చేసి ఓకే సమ్ చేసి క్లిక్ చేసినట్లయితే ఓపెన్ అయిపోతుంది అన్నమాట. అలా కాదు, ఎంటైర్ విలేజ్ మొత్తం విలేజ్కి సంబంధించిన డీటెయిల్స్ మీరు చూడాలనుకుంటే కనుక ఓకేనా, ఎంటైర్ విలేజ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ఇలా క్లిక్ చేశారంటే కనుక నెక్స్ట్ ఈ సమ్ అయితే చేయాలి 11. ఓకే, ఈ విధంగా చేశాక క్లిక్ చేయండి. ఓకే, చూడొచ్చు ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూస్తే కనుక మొత్తం మీ విలేజ్కి సంబంధించిన ఫామ్ మొత్తం మీ విలేజ్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడైతే కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు పార్వతీపురం వీరఘట్ట మండలం చలివేంద్ర గ్రామం. అయితే ఇలా కిందికి ఇలా స్క్రాల్ డౌన్ చేసుకుంటూ చూడొచ్చు, సైడ్కి ఇలా స్క్రాల్ డౌన్ చేస్తే చివర మొత్తం ఈ డీటెయిల్స్ కూడా మీకు కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా, ఎంత ల్యాండ్ ఎంత అన్నది కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ చివరిలో. ఓకేనా, అదన్నమాట. ఇలా స్క్రాల్ డౌన్ చేస్తే మీరు చెక్ చేసుకోవచ్చు మొత్తం మీ ఊర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తాలూకు డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయి. మీ ఊర్లో ఎంతమందికి ల్యాండ్ ఉందో వాళ్ళందరి డీటెయిల్స్ కూడా ఇక్కడ వివరంగా మనకైతే కనిపించడం అయితే జరుగుతుంది అన్నమాట. ఓకేనా, చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు సింపుల్గా మీ యొక్క మొబైల్ ఫోన్లోనే ఈ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.